హలో పిల్లలు, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్. వెల్కమ్ టు రోజుకో లెక్క 100 మార్కుల పక్క సిరీస్ ఫర్ వాల్యూమ్ 2 ఫర్ 4 మార్క్స్ ఫర్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్. స్టూడెంట్స్, మరి ఒక స్మాల్ అనౌన్స్మెంటు. సి వాల్యూమ్ 1 సి 14th కు కంప్లీట్ అవుతుంది. సి టోటల్ 24 వీడియోస్ అవుతాయి. టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 26 క్వశ్చన్స్. సి ఇక్కడ నెక్స్ట్ మరి 14th తర్వాత 15th నుంచి సి వాల్యూమ్ 2 వీడియోస్ రిలీజ్ అవుతాయి. ఒకటి వచ్చి మార్నింగ్ 10 AM కు రిలీజ్ అవుతుంది, మరొకటి సి వాల్యూమ్ 1 ప్లేస్లో ఈవినింగ్ 5 PM కు రిలీజ్ కావడం జరుగుతుంది. మరి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి హాలిడేస్లో. సి నేను చేసేటటువంటి మెథడ్ మీకు నచ్చినట్టయితే ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఈజీ అనిపిస్తే, లేదంటే మీ టీచర్స్ చెప్పినది బాగా సులభము అనిపిస్తే దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఫాలో కండి. మరింత మందికి మీ ఫ్రెండ్స్కు దీన్ని షేర్ చేయండి. సి ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేద్దాం. సి హియర్, సి ఫైండ్ ది రేషియో, ఫైండ్ ది రేషియో ఇన్ విచ్ ద లైన్ సెగ్మెంట్ joining the points -3, 10 and 6, -8 is divided by -1, 6. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సి ద లైన్ ఈజ్ జాయినింగ్ బై దీస్ 2 పాయింట్స్, దట్ ఈస్ -3, 10 అండ్ 6, -8. సి లెట్ దిస్ ఈజ్ ఏ పాయింట్ ఏ అండ్ దిస్ ఈజ్ పాయింట్ బి. సి దీస్ 2 పాయింట్స్ ఆర్ జాయిన్డ్ అండ్ ఫార్మ్ ఏ లైన్ సెగ్మెంట్, బట్ ద పాయింట్ -1, 6 ఆన్ దిస్ లైన్ సెగ్మెంట్ ఎక్కడో సమ్వే వీ కెన్ ఫైండ్ -1, 6. లెట్ ఇట్ బి, ఇక్కడ మనకు ఉంది అనుకుందాం. సి ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏ టు పి డిస్టెన్స్, పి టు బి డిస్టెన్స్ డిఫరెంట్గా ఉంటాయి, వాటి యొక్క రేషియో ఎంత అంటే ద పాయింట్ పి విచ్ ఈజ్ -1, 6 డివైడెడ్ ది లైన్ సెగ్మెంట్ ఏబి అని అడుగుతున్నారు అనమాట. అంటే ఎంత రేషియోలో ఇది డివిజన్ చేస్తుంది అని అడుగుతున్నారు. లెట్ ద రేషియో బి m1 and m2, అంటే m1:m2 రేషియోలో పి పాయింట్ డివైడ్ చేస్తుంది అనుకుంటే మరి ఆ రేషియో ఎంత అనేది మనం ఇక్కడ ఫైండ్అవుట్ చేయాలా బై యూజింగ్ సెక్షన్ ఫార్ములా. లెట్ సి, ఫస్ట్ గివెన్ రాసుకుంటాం. గివెన్ పాయింట్స్ని మనము ఒక పాయింట్ని ఏ అని ఒక పాయింట్ బి అని అనుకుంటాం, అంటే లైన్ సెగ్మెంట్కి సంబంధించినటువంటి పాయింట్స్ని. అండ్ ద పాయింట్ విచ్ ఈజ్ డివైడింగ్ దిస్ లైన్ సెగ్మెంట్ ఈజ్ కాల్డ్ పి అని అనుకుందాం. సి లెట్ పి డివైడ్స్ ఏబి ఇన్ ద రేషియో ఆఫ్ ఇన్ విచ్ రేషియో m1:m2 రేషియో. అండ్ సి ద సెక్షన్ ఫార్ములా హియర్, దట్ ఈస్ m1x2+m2x1/m1 అండ్ m1y2+m2y1/m1+m2. మరి దీని యొక్క సబ్స్టిట్యూషన్ మనకు మిస్ కాకుండా ఈజీ వేలో మనం ఈ విధంగా ప్రయత్నం చేయవచ్చు. లెట్ దిస్ ఈజ్ x1y1 అండ్ దిస్ ఈజ్ x2y2. సి హియర్ ఫస్ట్ m1 m2 యాజ్ ఇట్ ఈస్గా m1 m2 అవుతుంది. m1 m2, ఫస్ట్ x1 x2, x1 ఈజ్ వాట్ హియర్, ఇట్ ఈస్ -3 అండ్ x2 ఈజ్ వాట్ హియర్, ఇట్ ఈస్ 6. జస్ట్ ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది, దట్ ఈస్ 6 into m1 is 6m1 ప్లస్ -3 into m2 is -3m2 డివైడెడ్ బై m1 m2 వాల్యూస్ తెలియవు కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా m1 m2 గానే వీటిని రాసుకోవడం జరుగుతుంది. ఇన్ ద సేమ్ వేసి ఇక్కడ మరి వైకి సంబంధించిన అబ్జర్వ్ చేయండి. వై m1 m2 రాసుకుంటాం. వై కోఆర్డినేట్స్ ఏమున్నాయి ఇక్కడ? 10 and -8. జస్ట్ ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుందాం. m(-8) దట్ ఈస్ -8m1 ప్లస్ m2(10) ఈజ్ వాట్? ఇట్ ఈస్ 10m2 డివైడెడ్ బై m1 ప్లస్ m2. ఈ విధంగా మరి సబ్స్టిట్యూషన్ చేసుకుంటాం. సి ద కోఆర్డినేట్స్ ఆఫ్ పి,
ఇక్కడ పీ కోఆర్డినేట్స్ ఇవ్వడం జరిగింది. సి వాట్ దీస్ మైనస్ 1,6. మైనస్ 1,6 ఈజ్ ఈక్వేట్ టు సిట్ ఈజ్ 6m1 అండ్ దిస్ ఈజ్ మైనస్ 3m2 డివైడెడ్ బై m1 ప్లస్ m2. నౌ సి మైనస్ 8m1 ప్లస్ 10m2 డివైడెడ్ బై m1 ప్లస్ m2. సి ఈ టూ కోఆర్డినేట్స్, ఇందులో ఉన్నటువంటి ఈ టూ కోఆర్డినేట్స్కు ఈక్వేట్, ద కరస్పాండింగ్ పార్ట్స్ ఈక్వేట్ చేస్తే ఇందులో ఎక్స్ కోఆర్డినేట్ ఈజ్ మైనస్ 1 అండ్ దిస్ ఎక్స్ కోఆర్డినేట్ ఈజ్ దిస్ 1 అండ్ హియర్ ద వై కోఆర్డినేట్ ఈజ్ 6, హియర్ ద వై కోఆర్డినేట్ ఈజ్ మైనస్ 8m1 ప్లస్ 10m2 డివైడెడ్ బై m1 ప్లస్ m2. ఏదో ఒక దాన్ని ఇక్కడ ఈక్వేట్ చేస్తే వీ విల్ గెట్ ద వాల్యూస్ ఆఫ్ m1 అండ్ m2 ఇన్ ద రేషియో, దట్ ఈస్ m1 ఈజ్ టు m2. లెట్ సి హియర్ ఐఎమ్ ఈక్వేటింగ్ ఫస్ట్ ఎక్స్ ఈక్వేట్ చేద్దాం. సో దేర్ ఫోర్ సి we can write this as c minus 1 is equal to minus 1 is equal to 6 m1 minus 3 m2 divided by m1 plus m2. see ikkada m1 plus m2 em chestundi ikkada division chestundi it vaipuku vaste multiplication chestundi, that is minus 1 of m1 plus m2 is equal to see what 6m1 minus 3m2 and minus 1 తో మనం మల్టిప్లికేషన్ చేస్తే వాటి యొక్క సైన్స్ చేంజ్ అవుతాయి, దెన్ దిస్ విల్ బి మైనస్ మైనస్ m1 అండ్ దిస్ విల్ బి మైనస్ m2 అండ్ దిస్ ఇస్ 6m1 మైనస్ 3m2. సి ఇప్పుడు అన్ని లైక్ టర్మ్స్ అన్ని ఒకవైపు షిఫ్ట్ చేద్దాం. సి మైనస్ m1 ఈ ప్లస్ 6m1 ఇటువైపు ట్రాన్స్పోజ్ చేద్దాం. సి మైనస్ m1 మైనస్ 6m1 ఈజ్ ఈక్వేట్ టు మైనస్ m2ని ట్రాన్స్పోజ్ చేస్తే దెన్ దిస్ విల్ బి మైనస్ 3m2 ప్లస్ m2 అండ్ దీ సి ద మైనస్ m1 అండ్ మైనస్ 6m1 గివ్స్ అస్ మైనస్ 7m1 విచ్ ఈజ్ మైనస్ 3m2 ప్లస్ m2 ఈజ్ మైనస్ 2m2 అండ్ సి హియర్ మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సిల్డ్. సి m1 బై m2 తీసుకున్నాం అనుకోండి, m2 ఇక్కడ ఇటువైపు ఉంది, ఇటువైపు షిఫ్ట్ చేస్తే దెన్ దిస్ విల్ బి m1 బై m2 విచ్ ఈజ్ 7, ఇక్కడ ఇటువైపు మల్టిప్లికేషన్ చేస్తుంది అటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే దెన్ దిస్ విల్ బి 2/7. సో దేర్ ఫోర్ వీ కెన్ రైట్ దిస్ రేషియో యాజ్ m1 బై m2 యాజ్ m1:m2 విచ్ ఈజ్ 2:7. దట్ మీన్స్ ద పాయింట్ పి విచ్ ఈజ్ -1,6 డివైడ్స్ ది లైన్ సెగ్మెంట్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:7 అని ఫైనల్గా దాని యొక్క కన్క్లూజన్ మనము రాయడము జరుగుతుంది. సో దేర్ ఫోర్ ద పాయింట్ పి డివైడ్స్ ఏబి ఇన్ ద రేషియో ఆఫ్ 2:7. ఈ విధంగా దీని యొక్క సొల్యూషన్ మనము రాయడము జరుగుతుంది. నౌ లెట్స్ డిస్కస్ వన్ మోర్ సమ్ ఫ్రమ్ రియల్ నెంబర్స్ అండ్ వన్ మోర్ సమ్ ఫ్రమ్ ప్రాబబిలిటీ. లెట్ సి వన్ సమ్ ఫ్రమ్ రియల్ నెంబర్. సి ఎక్స్ప్లెయిన్ వై 7 × 11 × 13 ప్లస్ 13 అండ్ 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 ప్లస్ 5 ఆర్ కాంపోజిట్ నంబర్స్ అని అన్నారు. లెట్ సి ద సొల్యూషన్ ఫర్ దిస్. సి ఫస్ట్ వన్ తీసుకుందాం. గివెన్ సి ఫస్ట్ వన్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ 7 × 11 × 13 + 13. ఇది కాంపోజిట్ నెంబర్ అని మనము ఎందుకు అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. లెట్స్ ఇక్కడ ఇదంతా ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ఇక్కడ మనము 13ని కామన్ అవుట్ చేస్తే, ఎందుకంటే ప్లస్ తర్వాత ఇక్కడ కూడా 13 ఉంది కాబట్టి టేకింగ్ 13 యాజ్ కామన్ హియర్ దెన్ వాట్ యు గెట్ హియర్ సి 7 × 11 + 1 + 1. నౌ సి ద ఎక్స్పాన్షన్ విల్ బి 7 × 2. సి 7 × 11 = 77 + 1 which is 13 × 78.
13 into 78. అగైన్ సి 78 కెన్ బి స్ప్లిట్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాస్తే 78ని మనం ఏం రాయవచ్చు, సి ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2, 2 39s, అండ్ అగైన్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3, 3 13s. సో ఇన్ ప్లేస్ ఆఫ్ 78 వీ కెన్ రైట్ సి 2 into 3 into 13. సి ద ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఏ కాంపోజిట్ నెంబర్. See, the product of primes is always a composite number. Therefore, 7 into 11 into 13 plus 13 is composite. Composite number. అని దీని యొక్క సొల్యూషను రాయవచ్చు. రెండింటికి కామన్గా మనము రీజన్ రాద్దాం. నెక్స్ట్ సెకండ్ వన్ ఏముంది మనకు ఇక్కడ? Second one is, see what? 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5. See, idantha product. Ikkada malla 5 ane oka number icharu. Ikkada kuda 5 undi. Now, taking 5 as common here, then what you get here? 7 into 6 into 4 into 3 into 2 plus 1. సి ఇక్కడ దాకా చూడండి, ఇక్కడ దాకా దీని యొక్క ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. 4 3 12 12 6 72 72 2 144. సి 144 ఇదంతా సమ్ అయిపోయింది ఇంటూ 7. సి 7 4 జార్ 28 7 4 జార్ 28 30. 7 1 7 + 3 1008. సి 5 ఇంటూ 1008 ఇక్కడ దాకా ప్రోడక్ట్ ప్లస్ 1. సి దెన్ 5 ఇంటూ 1008 + 1 ఈజ్ వాట్ 1009. 1009 ఇట్ సెల్ఫ్ ప్రైమ్ నెంబర్. సో దేర్ ఫోర్ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 + 5 ఈజ్ composite number, because the product of prime numbers is always a composite number. Reason is because the product of prime numbers is a composite number. అని దీని యొక్క రీజన్ మనము రాయడం జరుగుతుంది. Now let's see one sum from probability. See here, 12 defective pens are accidentally mixed with what? 132 good ones. See, 12 పనికిరానటువంటి అంటే రాయడానికి వీలుగా అనేటువంటి పెన్స్ బాగా ఉన్నటువంటి 132 పెన్స్లో మిక్సప్ అయిపోయినాయి అనమాట. దెన్ ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ టు జస్ట్ లుక్ అట్ ఎ పెన్ అండ్ టెల్ వెదర్ గుడ్ ఆర్ ఇట్ ఈజ్ డిఫెక్టివ్. సి మనం చూస్తూనే ఆ పెన్ను ఇది డిఫెక్టివ్ పెన్నా లేదంటే గుడ్ పెన్నా అనేది మనం డిసైడ్ చేయడము వీలు కాదు. అలాంటప్పుడు సి వన్ పెన్ ఈజ్ టేకెన్ అవుట్ అట్ ర్యాండమ్గా దాంట్లో నుంచి ఒక పెన్ను మనం తీసినట్టయితే, సి ఫ్రమ్ ది స్లాట్ డిటర్మైన్ ది ప్రాబబిలిటీ దట్ ద పెన్ టేకెన్ అవుట్ ఈజ్ ఏ గుడ్ వన్. మరి తీసినటువంటి పెన్ను గుడ్ పెన్ కావడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంటుంది అని అడుగుతున్నారు. లెట్ సి ప్రాబబిలిటీకి ఫార్ములా ఏమి, నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే ఇక్కడ గుడ్ డిటర్మిన్ దేనికి ప్రాబబిలిటీ కనుక్కున్నారు, గుడ్ పెన్ కావడానికి ప్రాబబిలిటీ కాబట్టి గుడ్ పెన్స్ ఎన్ని ఉన్నాయి, దెర్ ఈజ్ 132. సి టో అది ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతాయి అనమాట, అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతాయి. మరి టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అన్నప్పుడు ఏమవుతుంది, టోటల్ పెన్స్ అవుతాయి, అంటే 132 గుడ్ వన్ అండ్ ఆల్సో
ట్వెల్వ్ డిఫెక్ట్ వన్ అన్నీ యాడ్ చేస్తే వచ్చినటువంటి నంబర్ని టోటల్ అవుట్కమ్స్ అంట. అంటే 144 పెన్స్లో నుంచి 132 గుడ్ వన్స్ ఉన్నాయి కాబట్టి మనం పిక్ చేసినటువంటి పెన్ను గుడ్ వన్ కావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. సి 132 డివైడెడ్ బై 144 వేస్తే మనకు కావాల్సినటువంటి ప్రాబబిలిటీ వస్తుంది. లెట్ సి ద వర్కింగ్ హియర్. సి ఫస్ట్ మనం ఏం రాసుకోవాలి, నంబర్ ఆఫ్ గుడ్ పెన్స్ ఎన్ని ఉన్నాయి 132, నంబర్ ఆఫ్ డిఫెక్టివ్ పెన్స్ ఆర్ 12. సి టోటల్ నంబర్ ఆఫ్ పెన్స్, టోటల్ ఎన్ని పెన్స్ ఉన్నాయి 132 ప్లస్ 12 టోటల్ 144. సి టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్, మరి అందులో మన పెన్స్ అన్ని ఒకచోట చేస్తే దాంట్లో పిక్ చేసేటప్పుడు ద టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అవుతాయి. టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఇన్ టేకింగ్ అట్ ర్యాండమ్గా తీసేటప్పుడు టోటల్ ఉన్నటువంటి పెన్స్ అన్ని అక్కడ టోటల్ అవుట్కమ్స్ కింద తీసుకుంటాం. దట్ ఈస్ 144, లెట్ ఇట్ బి ఎన్ ఆఫ్ ఎస్. అండ్ నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్, మరి ఇక్కడ ఈవెంటు ఏం ఈవెంట్ అంటే పికింగ్ ఏ గుడ్ పెన్ ఈజ్ ఏ ఈవెంట్ ఈ అనుకుందాం, మరి దానికి ఎంత ఫేవరబుల్ ఉంది అంటే దట్ లెట్ ఇట్ బి ఎన్ ఆఫ్ ఈ విచ్ ఈస్ 132. నౌ సీ ది ప్రాబబిలిటీ టు పిక్ గుడ్ పెన్ ఇస్ ఈక్వల్స్ టు ఫార్ములా ఈజ్ వాట్ నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్. లెట్ సి హియర్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆర్ హౌ మెనీ, లెట్ ఇట్ బి ఎన్ ఆఫ్ ఈ అన్నాం, డివైడెడ్ బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఈజ్ వాట్, ఇట్ ఈస్ ఎన్ ఆఫ్ ఎస్. సి విచ్ ఈజ్ ఎన్ ఆఫ్ ఈజ్ వాట్, ఇట్ ఈస్ 132 అపాన్ ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ 144. సి బోత్ ఆర్ డివిజిబుల్ బై 12. సి 12 అని తెలుసు మనకు, 12 స్క్వేర్ నేర్చుకుంటాం. అలాగే ఇంకొక 12 తక్కువ ఉంది ఇక్కడ, 144కు 132 అంటే ఒక 12 తక్కువ ఉందంటే 12 11. సి ప్రాబబిలిటీ ఈజ్ వాట్, ఇట్ ఈస్ 11 బై 12. అంటే మనం 12 times మనం పిక్ చేస్తే ఆల్మోస్ట్ 11 times గుడ్ పెన్ రావడానికి ఛాన్స్ ఉంది అని అర్థం అన్నమాట. సో దేర్ ఫోర్ ద ప్రాబబిలిటీ టు పిక్ గుడ్ పెన్ ఈజ్ 11 బై 12 అని దీని యొక్క ఆన్సర్ని రాయడం జరుగుతుంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియోకి నా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్. గుడ్ బై.